నువ్వు శత్రువుల దేశంలో ఉన్నప్పుడు ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా. నీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, నీ జీవితం అనుకూలంగా లేనప్పుడు, నీకు ఆశీర్వాదం లేదు అని అనుకున్న సమయంలో, అనారోగ్య పరిస్థితులలో నువ్వు శత్రువుల చేత ఇబ్బంది పడుతున్నప్పుడు, నువ్వు శత్రువుల చేత హింసింపబడుతున్నప్పుడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువ ఆయాసపడుతున్నావా? ఎక్కువ శ్రమ పెట్టబడుతున్నావా? శత్రువులతో, మాంత్రికులతో, దురాత్మలతో, సమూహములతో, మనుషులతో హింసింపబడుతున్నావా? మిక్కుటమైన ఆయాసం, ఎక్కువ శ్రమ, ఎక్కువ కష్టం, శత్రుల దేశంలో ఉండి హింసింపబడుతూ, ఇదిగో గుచ్చబడుతూ, సూటిపడి మాటలతో కావచ్చు, అనారోగ్య సమస్యలతో కావచ్చు నువ్వు ఇబ్బంది పడుతున్నట్లయితే, అది నీకు నెమ్మది కలుగుటకు కారణం కాబోతున్నది. ఎందుకనగా తన వాగ్దానమును దేవుడు, తన నిబంధనను దేవుడు ఆ శత్రుల దేశంలో అనారోగ్య సమస్యల్లో నీ పరిస్థితులు చేయి దాటిపోతున్న సమయములలో ఆయన జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. గడిగా చప్పుడు కొడుతూ స్థూల రవ శతలరి కడవ దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆ ఐగుప్తులో వారు ఉంటున్నప్పుడు, శత్రుల దేశంలో వారు ఉంటున్నప్పుడు, బానిసత్వంలో వారు అనుభవిస్తున్నప్పుడు, శ్రమను, కష్టమును, బాధను, కన్నీరును వారు అనుభవిస్తున్నప్పుడు దేవుడు వారి మూలుగులను జ్ఞాపకం చేసుకొని, అదుగో అదుగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానం లేక నిబంధనను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో వారి జీవితంలో వెలుగు కలిగింది. అరణ్యంలో త్రోవను దేవుడు కలుగజేశాడు, సముద్రంలో దేవుడు త్రోవను కలుగజేశాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, పురేలను కురిపించాడు, బండ నుండి మధుర జలములను దేవుడు సృష్టింపజేశాడు, చేదైన నీళ్లు మధురముగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు తెలుసా? ఇదిగో ఇదిగో శ్రమ పెట్టబడి శత్రుల దేశంలో ఇబ్బంది పెట్టబడి అనారోగ్యముతో సమస్యలతో కొన్ని సంవత్సరములు, కొన్ని నెలలు, కొన్ని దినములు, కొన్ని గంటలు బాధపడుతూ 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 కన్నీరు గారుస్తూ వారు ఉంటుండగా ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకోగానే ఎక్కడ పోయిందో ఆ దుఃఖం, ఎక్కడ పోయిందో ఆ కన్నీరు, ఎక్కడ పోయిందో ఆ ఒక్క బాధ, ఎక్కడ పోయిందో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లికి 9 మాసములు ఇదిగో మోసి 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 ఆ భారం అంతా కూడా, నొప్పులన్నీ కూడా ఎప్పుడు మర్చిపోతారంటే బిడ్డను కనగానే. స్తోత్రం కలుగును గాక. అంతకంటే గొప్పది దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటే ఆ ఆనందమే వేరు. స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నీ పట్ల తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమెన్. ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అరణ్యములు అద్భుతమే. అరణ్యములు ఎక్కడి నుంచి వస్తాయో? లైట్లు, వైర్లు ఉండవు, ఏముండవు, కానీ లైట్ వెలుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. హల్లెలూయా. పొయ్యిలు ఉండవు, కట్టెలు ఉండవు, మంటలు ఉండవు, కానీ ఆహారం గురుస్తూనే ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. చెబుదామా గట్టిగా హల్లెలూయా. ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి కదా. నీ పట్ల దేవుడు అంట నిబంధన జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడు? నాశనము కావడానికి జోగుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. శత్రుల దేశంలో జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. ఇబ్బంది పడుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. ఆయన ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నేను ఎప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఆ జ్ఞాపకం నీ పట్ల ఈ ఉదయకాలంలో దేవుడు చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అబ్రహాముతో చేసిన నిబంధన నీ జీవితంలో ఆశీర్వదించాలని, దీవించాలని, గొప్ప చేయాలని, అభివృద్ధి చేయాలని, విస్తరింపచేయాలని, కుడి వైపునకు నీవు, ఎడమ వైపునకు నీవు వ్యాపించేయాలని ఆ ప్రభు ఆ నిబంధన ఈ కష్ట సమయంలో, ఈ నష్ట సమయంలో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులలో, ఈ శ్రమంలో, అనారోగ్యంలో, శత్రుల దేశంలో శత్రులతో హింసింపబడుతున్నప్పుడు ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఇంకా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. మన్నా కురిపించబడుతూ ఉన్నది, పూరేలు కురిపించబడుతూ ఉన్నాయి, మన్నాను నువ్వు భుజింపజేయబడుతున్నావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబంలో చేదైనది అనగా మార మధురముగా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకనగా ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్.